पुराना हैदराबाद स्टेट का है, जो कर्नाटका में चार जिले हैं वो हैदराबाद स्टेट का है। कन्नड़ा भी समझता है, तेलुगु भी समझता है। मैं जहीराबाद से आते टाइम पे मैंने पूछा, आप लोग तेलुगु समझते हो? साम हम दोनों में समझते हैं, बल्कि मेरे को बोला, इसीलिए मैं तेलुगु में बात करने का कोशिश करता हूँ। पूज्य श्री मल्लनप्पा महाराज श्री गारु, यशोदम्म गारु, हानरेबल एमएलएस प्रियांका खर्गे गारु, అజయ్ సింగ్ గారు, ఎమ్మెల్సీ తిప్పన గారు, మాజీ ఎమ్మెల్సీ తిప్పన గారు, ఎమ్మెల్సీ తల్వార్ గారు, మా మిత్రులు నరేష్ గారు, బాబన్న గారు, ప్రభు పాటిల్ గారు కాంగ్రెస్ నేత, తల్వార్ గారు, మనేగర్ గారు, శివకుమార్ గారు, భీమానసాలి గారు, మిగతా మిత్రులందరికీ పేరు పెడిన కోలి ముద్రా సమాజ్ కే భాయ్ లోగ్ అండ్ బహన్ లోగ్, పత్రికారం సభి లోగోంకు మై నమస్కార్ కర్తాం. నా దగ్గరికి ఒక మాజీ ఎంఆర్ఓ గారి విగ్రహాన్ని ఆవిష్కరించాలని వచ్చినప్పుడు నేను ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసిన, ఒక ఎంఆర్ఓ గారి విగ్రహాన్ని ఆవిష్కరించడం ఏంటి? వారు ఒక మంత్రి కాదు, వారు ఒక పై లెవెల్లో ఉన్నటువంటి ఆఫీసర్ కాదు, ఒక మామూలు ఎంఆర్ఓ గారికి ఆ గ్రామంలో ఎందుకు ఒక విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని చెప్పి అడిగినప్పుడు వారు ఒకటే చెప్పిండ్రు, ఎంఆర్ఓ కర్తవ్యానికంటే కూడా ఎంఆర్ఓ గారి డ్యూటీస్ డిశ్చార్జ్ చేయకంటే కూడా సమాజహితమే ధ్యేయంగా బతికినటువంటి నాయకుడు వారని చెప్పినప్పుడు నేను పెద్దగా విశ్వసించలేదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వారు స్థాపించిన విద్యా సంస్థలకు పెట్టిన పేరు, ఆ పేరు చూసిన తర్వాత అనిపించింది ఈయన గారు రేషన్ గల్ల బిడ్డ అని, సమాజహితం కోసం తప్పించిన బిడ్డ అని. మనుషులు కొద్దిమంది పుడతారు గిడతారు, కానీ కొద్దిమంది మనుషులు మాత్రం మరణించి కూడా సజీవంగా ఉండేటువంటి మనుషులలో వీరు కూడా ఒకరని చెప్పి మాకు అర్థమైంది. ఇవాళ వారు సాంస్కృతిక పరమైన, రాజకీయ పరమైన, ఆర్థిక పరమైన స్వేచ్ఛ గొప్పతనం రావాలంటే దానికి ఏకైక కారణం ఎడ్యుకేషన్ అని చెప్పి గుర్తించబడినటువంటి వ్యక్తి నాటికర్ గారు. తను గొప్పగా పెద్ద సంపద కలిగి లేనప్పటికీ కూడా ఉన్నంతలో వారికి తోచినంతలో పేద పిల్లలకి మంచి విద్యను అందించాలన్నటువంటి సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పాన్ని వారి కుమారుడు పులికిపుచ్చుకొని ఆచరిస్తున్నందుకు వారికి అభినందన తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ మీకు తెలుసు, ఒకనాటి హైదరాబాద్ రాష్ట్రం తెలంగాణ, ఆనాటి 9 జిల్లాలు, ఇవాళ కర్ణాటకలో ఉన్నటువంటి 4 జిల్లాలు, మహారాష్ట్ర ఉన్నటువంటి అనేక జిల్లాలు, ఇవాళ ఆనాడు నైజాం సర్కార్ కింద ఎట్లా వాళ్ళ పదకట్టల కింద మనం ఎట్లా నలిగిపోయినా మనం చూసినాం. కానీ ఇవాళకి కూడా కర్ణాటకలో ఉన్న ఈ జిల్లాలు ఇప్పటికి కూడా పెద్ద ఎత్తున వ్యవసాయం, మామూలు వ్యవసాయం తప్ప ఇక్కడ ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ, ఇక్కడ పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ కానీ, ఇక్కడ పెద్ద ఎత్తున డెవలప్మెంట్ జరిగిన సందర్భాలు ఇప్పుడిప్పుడే మనం చూస్తూ ఉన్నాం. మహారాష్ట్రలో ఉన్న ప్రాంతం కావచ్చు, కర్ణాటకలో ఉన్న ప్రాంతం కావచ్చు, ఇవాళ మీకు ఆనుకొని ఉన్న తెలంగాణ ప్రాంతం కావచ్చు, ఇప్పుడిప్పుడే కొంత డెవలప్మెంట్కు
నోచుకుంటా ఉంది. నేను ఒకటే మీకు మనవి చేస్తా ఉన్నా, రాబోయే కాలంలో మా వంతుగా కూడా తప్పకుండా మీకు అండగా ఉంటాం, సపోర్ట్ చేస్తామని చెప్పి మీకు మాట ఇస్తా ఉన్నాం. ఇవాళ దేశవ్యాప్తంగా ముదురాజులు కావచ్చు, కోలీగా పిలువబడేటువంటి వాళ్ళు కావచ్చు, వివిధ రాష్ట్రాలలో ఒక రాష్ట్రంలో ముదురాజు కావచ్చు, ఒక రాష్ట్రంలో మత్స్యకారులు కావచ్చు, ఒక రాష్ట్రంలో ముత్తరియారు కావచ్చు, ఒక రాష్ట్రంలో కోలీ కావచ్చు, ఒకే వృత్తి మీద ఉన్నటువంటి ఎన్ని కులాలు పిలువబడేటువంటి అనేక రాష్ట్రాల్లో ఒక దగ్గర ఎస్సీలుగా ఉన్నారు, ఒక దగ్గర ఎస్టీలుగా ఉన్నారు, ఒక దగ్గర బీసీలుగా ఉన్నారు. ఈ ఇష్యూ మీద నేను కూడా మా సభలో మాట్లాడడం జరిగింది. ఒకే వృత్తి మీద జీవించే ప్రజానీకం ఈ దేశంలో, ఒకే చట్టం అమలు జరుగుతున్న ఈ దేశంలో ఒకే వర్గంగా ఉండాలి, ఒకే జాతిగా ఉండాలి, ఒకే రకమైనటువంటి రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి మా దగ్గర కూడా మేము మాట్లాడడం జరిగింది. మీకు తెలిసేలా గుజరాత్ రాష్ట్రంలో 23-24 మంది కోలీ సమాజానికి సంబంధించిన ఎమ్మెల్యేలు అక్కడ ఉన్నారంటే వాళ్ళ ఎమ్మెల్యేలు అక్కడ వికరిందో, వాళ్ళ యొక్క అక్కడ వాళ్ళ రాజకీయ శక్తి ఏందో మనకు అర్థం. ఇవాళ కర్ణాటక రాష్ట్రంలో కూడా ఇవాళ 6-6.5 కోట్ల పాపులేషన్ ఉంటుంది. ఈ రాష్ట్రంలో 60 లక్షల పీపుల్ ఇవాళ కోలీ సమాజానికి వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 45 లక్షల మంది కోలీ సమాజం ఉన్నప్పటికీ కూడా అక్కడ ఎమ్మెల్యేలుగా నేను ఒక్కడిని మాత్రమే ఉన్నా. నేను టిఆర్ఎస్ పార్టీలో అక్కడ 20 సంవత్సరాల కాలం పాటు ఒకే నియోజకవర్గం గెలిచి వచ్చిన నేను ఫస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ ఫ్రమ్ తెలంగాణ స్టేట్. సెకండ్ టైం నేను హెల్త్ మినిస్టర్గా పనిచేసిన నేను బయటకు వచ్చిన తర్వాత ఒకటే చెప్పిన, ఇంతకుముందు చెప్పినట్టుగా ముదురాజులు కోలీ సమాజ్ రేషానికి సెల్ఫ్ రెస్పెక్ట్కి మారిపోయారని చెప్పి చెప్పినాం. ఇవాళ అట్నే నేను ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత రిజైన్ చేసి మళ్ళీ నేను నిలబడి ఇక్కడ మీ ముఖాల మీద మేము గెలవలేదు, మా ముఖానికి కూడా ఇంత విలువ ఉంటుందని చెప్పి ఛాలెంజ్ చేసి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబడ్డా, 1000 కోట్ల రూపాయల స్కీములు ఇచ్చినప్పటికి కూడా ఈ స్కీములకి ఇక్కడ చెల్లుబాటు కాదు, ఈ డబ్బుకు ఇక్కడ చెల్లుబాటు కాదు, ధర్మానికి మాత్రమే చెల్లుబాటు అవుతుంది, ప్రజల్ని నమ్ముకున్న వాళ్ళకు మాత్రమే ఇక్కడ విలువ ఉంటుంది, వాళ్ళకు మాత్రమే గుర్తింపు ఉంటుందని చెప్పి ఆ హుజూరాబాద్ ఒక గొప్ప తీర్పునిచ్చింది. నాకు తెలిసి దేశం మొత్తంలో ద కాస్ట్లీస్ట్ ఎలక్షన్ ఇన్ ఇండియా ఈజ్ హుజూరాబాద్, గుర్తుపెట్టుకోండి. ఇవాళ నేను ప్రజల్ని నమ్ముకొని జీవించేవాడిని, ధర్మాన్ని నమ్ముకొని జీవించేవాడిని, శ్రమను నమ్ముకొని జీవించేవాడిని. నేను మీకు ఒక్కటే సూచన చేస్తా ఉన్నా, ధర్మం ప్రజల్ని నమ్ముకున్న వాళ్ళు ఎక్కడ చెడిపోరు. కాబట్టి ఇవాళ మనం ఊరికనే ఎమ్మెల్యేలు కావాలి, మంత్రులు కావాలి, ఎమ్మెల్సీలు కావాలంటే ఎవరు ఇవ్వరు, అడుక్కుంటే వచ్చేది కాదు అధికారం, కొట్లాడితే మాత్రమే వస్తుంది. దానికి లౌక్యం ఉండాలి, నిబద్ధత ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి, అన్నిటికీ మిక్కిలి మనకు పేషెన్స్ కూడా అవసరం ఉంటుంది. కాబట్టి ఇవన్నిటి సంతరించుకొని ఐక్యంగా ముందుకు పోదాం, రాజకీయంగా ఎదుగుదాం. రాజకీయ ఎదుగుదలలోనే ఆర్థిక పరమైన ఎదుగుదల కావచ్చు, విద్యాపరమైన ఎదుగుదల వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి వెనకబడ్డం అని చెప్పి మనమైతే కుమిలిపోవాల్సక్కర్లేదు, కుంగిపోవాల్సక్కర్లేదు. తప్పకుండా రాబోయే కాలంలో ఐక్యంగా ఉందాం, మనం అభివృద్ధి చెందామని చెప్పి మనవి చేస్తూ మీకు ఎక్కడ ఏ అవసరం ఉన్నప్పటికీ కూడా మావంత సహాయ సహకారం అందిస్తామని చెప్పి మనవి చేస్తూ ఇవాళ విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నటువంటి ఈ గ్రామంలో వారి విగ్రహాన్ని చూసుకున్నప్పుడల్లా వారి ఆశయాలు గుర్తుకు రావాలి. వారి జయంతి ఉత్సవాలు కావచ్చు, వారి వర్ధంతి సభలు కావచ్చు, జయంతి ఉత్సవం వర్ధంతి సభలు ఇవాళ నాటికరి గారి ఆశయాలు గుర్తుకు రావాలి. ఆ ఆశయాలను అమలు చేసే దాంట్లో మీకున్నంతలో మీ శక్తి మేరకు కొంత ముందుకు తీసుకుపోవాలి కాలని చెప్పి మనవి చేస్తూ